దేవునితో నడిపించబడాలి మనం. దేవునితో నడిపించబడితే దేవునికి ఇష్టులంగా మారిపోతాం. నా కొడుకు నాకు ఎప్పుడు ఇష్టుడు అవుతాడో తెలుసా? నా కొడుకు అయినందున ఇష్టుడు కాదు. ఒకవేళ కూతురు ఉందనుకోండి, కూతురు ఎప్పుడు ఇష్టమైపోయిందో తెలుసా? కూతురుగా నాకు పుట్టినందుకు ఇష్టురాలు కాదు. కొడుకైనా కూతురైనా ఎప్పుడు ఇష్టులు అవుతారో తెలుసా? తండ్రి చిత్తము నెరవేర్చుటకు విధేయత చూపినప్పుడు బహు ఇష్టము పుట్టుద్ది. వాడు అవిధేయుడైన కొడుకైతే, వాడు పనికిమాలిన కొడుకైతే, పనికిమాలిన కూతురైతే ఇష్టం పుట్టిద్దా? ఏదో కన్న ప్రేమను బట్టి ఏదో మమకారం చూపటం తప్ప మావాడు తాగబోతు కానీ వాడంటే భలే ఇష్టం నాకు అంటాడు ఏ తండ్రి అయినా. ఇష్టపడి తిని తినక పెంచి పెద్ద చేసుకున్న దరిద్రుడు ఇట్లా అయిపోయాడు అని తిట్టుకుంటాడు. మా అమ్మాయి వేరే వాడిని లవ్ చేసి నన్ను పోలీస్ స్టేషన్కి రప్పించింది కానీ అసలు మా అమ్మాయి అంటే భలే ఇష్టం నాకు అంటాడు ఏ తండ్రి అయినా. పనికి మాలింది, ఎంతో ఇష్టపడి ప్రేమ మీద పెంచుకున్నాను, తిని తినక నా పొట్ట కట్టుకొని బతికించుకున్నాను, నా గుండెల మీద దన్నింది. మరి ఎప్పుడు ఇష్టుడు అలా అవుతుంది? ఎప్పుడు ఇష్టుడు అవుతాడు? తండ్రి బిడ్డల్ని కన్నందున, కొడుకు కూతురు అయినందున కాదు ఇష్టము, వారి ప్రవర్తనలో తండ్రికి విధేయత చూపిన నాడు బహు ఇష్టము పుట్టిద్ది. మనం దేవుని పిల్లలం అనేది చెప్పుకుంటే సరికాదు. ఆయన బిడ్డలకు తగినట్టుగా మనం ఆయనకు విధేయత చూపినప్పుడు మన పట్ల బహు ఇష్టము పుడుతుంది. ఆయన ఎడల తగిన విశ్వాసాన్ని మనం కనపరిచినప్పుడు మనం ఇష్టలమైపోతాం ఆయనకి. అంతేనా? ఆయనతో నడిచినప్పుడు ఆ నడకలో కూడా మనం విధేయత ఉంటేనే, విశ్వాసం ఉంటేనే ఆయన మీద డిపెండ్ అయి నడవగలుగుతాం, లేకపోతే నడవలేము. మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం అని మనం చెప్పుకుంటే సరికాదు. నాన్న చెప్పాలా? ఎప్పుడు చెబుతాడు నాన్న? నా బిడ్డ నాతో నడుస్తాడు, నేను ఎటుపోతే అటు పోతాడు, విధేయుడుగా ఉంటాడు. నా బిడ్డ నాతో నడుస్తుంది, విధేయురాలు, నా అడుగులను గమనిస్తుంది తప్ప తన సొంతంగా అడుగులు వేయటానికి ఆలోచన చేయదు. అంటే అర్థమేంటి? నేను ముందు పోతుంటే ఎటుపోయా నేను వెంటబడి వచ్చిద్దనే, నా ఆలోచనలకు భిన్నంగా నా బిడ్డ నా బంగారు తల్లి ఏమీ చెయ్యదు, నా ఆలోచనలకు భిన్నంగా నా కుమారుడు ఏమీ చేయడు. ఏది చేయబోయినా నానేమనుకుంటాడో, నాన్న దీన్ని ఒప్పుకుంటాడా, నాన్నకి ఇది ఇష్టమేనా, నాన్నకి అంగీకారమేనా, నాన్న దుఃఖపడతాడే అని నానా 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 అని నా పిచ్చేవాడికి, నా పిచ్చే అమ్మాయికి నాకు గాయం కలిగించే పని ఒక్కటి కూడా నా బిడ్డ చేయలేదు. నాకు సిగ్గు కలిగించే పని, అవమానం కలిగించే పని ఒక్కటి చేయలేదు. నా తల ఎత్తటానికి, నన్ను ఘనపరచడానికి, నన్ను మైమపరచడానికి నా బిడ్డ తన జీవితం అలాగే ఆహుతి చేయటాన్ని కూడా ఇష్టపడుతుంది. నా కుమారుడు తన జీవితాన్ని అలా ఆహుతి చేయడాన్ని కూడా నా కుమారుడు ఇష్టపడతాడు. వాడికి నేనంటే ఎంత ప్రేమో, వాడు నా సంతోషమే వెతుకుతాడు, నా క్షేమాన్నే వెతుకుతాడు, నా మహిమను వెతుకుతాడు, నా చిత్తము నెరవేర్చాలని కోరుకుంటాడు నా బిడ్డ. యేసయ్యను గురించి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే మాట ఎందుకు అన్నాడు అనుకున్నా? ఆయనలో నుండి వచ్చిన జనతైక కుమారుడైనందుననా? కాదు కాదు, ఆయన ఒక స్వతంత్ర వ్యక్తిగా ఉన్నప్పటికీ నా ఆలోచనకు భిన్నంగా ఒక్కటి కూడా చేయడు. నా అద్వితీయ జనతైక కుమారుడు ఏది చేసినా నా చిత్తమే వెతుకుతాడు. బా 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 బా, 100 మార్కులు పడిపోయినాయి అంతే యేసయ్యకు, ఒక్క మార్కు కూడా లేదు, అర మార్కు తేడా కూడా లేదు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు, ఈ నోడు మరుగౌరే
మనసార విశ్రాంతి అనుభవించెడి చోటు కరుణ పీఠము చేరదే దేవుని కృప దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక చరణం కూడా ఉంటుంది. ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన చెలువుగా విజ్ఞాప నలు చేయుచును మనపై చెలువుగా విజ్ఞాప నలు చేయుచును మనపై కలకాలమును నీవే నలు వర్షించెడి చోటు కరుణ పీఠము చేరరే దేవుని కృప శరణాస్థలిని చేరరే కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. నా ఇష్టం నెరవేర్చడం కోసం నా కుమారుడు ఎంత అంకితమవుతాడంటే తన శరీరము నేను ఒక శరీరాన్ని అమరిస్తే ఆ శరీరం నా చిత్తం నెరవేర్చటం కోసం అలాగూ సిలువ పైన ఆహుతికి అప్పగించుకున్నవాడు నా కుమారుడు. నా చిత్తమును నెరవేర్చుటకు నన్ను సంతోషపెట్టుటకు నా సంకల్పము నెరవేర్చుటకు మరి మిగిలిన ప్రజలందరి పాపములను బట్టి నా పిల్లలంతా నశించిపోయే పరిస్థితి వచ్చింది. నేను ప్రేమ మీద చేసుకున్న మానవ జాతి దేవదూతులందరూ మానవ జాతి నశించిపోయే పరిస్థితి వచ్చింది. కుమారుడా, వారి కొరకు నీవు మరి ప్రాణం పెట్టాల్సి ఉంటుందంటే తండ్రి నీ చిత్తమే అని అలాగో చేసి మరి మీరందరూ రక్షింపబడితే నాకు ఆనందం, మీరందరూ శిక్ష తప్పించుకుంటే నాకు సంతోషం. ఆ తప్పించుకోవాలంటే నా అద్వితీయ కుమారుడి బలియాగం తప్పనిసరి. నా కుమారుడు దానికి సిద్ధపడ్డాడు. ఎంత అంటే సార్వభౌమాధికారము కలిగి సార్వభౌముడై ఉండి శాసించటమే తప్ప శాసనానికి లోబడటం తెలియని నా కుమారుడు పొంతి పిలాతు సభలో నా చిత్తము నెరవేర్చటం కోసం ఒక అపరాధిలాగా నేరస్తుడిలాగా ముద్దాయిలాగా తల వంచుకోవటానికి ఇష్టపడ్డాడు. సెరూపులు, సెరాపులు, కెరూపులు, దూతలు, మహాదూతలు, నిత్యము సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆయనను ప్రస్తుతించి మహిమపరచి గాన ప్రతి గానముల చేత ఆరాధించే ఆ ఆరాధనను పొందుకునే నా కుమారుడు నా చిత్తము నెరవేర్చడం కోసం దూషణలను ద్వేషాన్ని అవమానాన్ని ఉమ్ములను సహించాడు. ఆయన హోంకరించి గద్దిస్తే ప్రకృతి గడగడలాడిపోతుంది. ఎందుకంటే నా కుమారుని ద్వారానే నేను విశ్వాన్ని నిర్మింపజేశాను. అంతటికి నిర్మాణకుడు నా కుమారుడే అయి ఉండి కూడా సృష్టిలో మానవ మాత్రుడై ఉండి సిలువలో మూడు మేకులతో భూమి ఆకాశముల నడుమ శాపగ్రాహి అయి నెత్తుటి ముద్దవలే మారిపోవటానికి నా చిత్తమని ఎరిగి నెరవేర్చడానికి అలా ఇష్టపడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడు నా చిత్తం నెరవేర్చడం కోసం నా కుమారుడు. అందుకు చెప్పాడు తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను. మన విషయంలో కూడా అదే వర్తిష్యంలో కూడా అదే వర్తిష్యంలో కూడా దేవునికి ఇష్టులై ఉండి తీయబడాలి. మనం ఇష్టులై ఉండాలంటే ముందు ఆత్మచేత నడిపించబడాలి, దేవునితో నడవాలి.
ఇప్పుడు దేవుడికి మన మనసు తెలుసు, మరి మనకు దేవుని మనసు తెలుసా? ఆ తెలియజేసేటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. ఇందులో ఆయన మనసంతా, దాదాపు చాలా భాగం ఇందులో తన మనసు ఏంటి, ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందిస్తాడు, ఆయన ఫీలింగ్స్ ఏంటి, ఆయన సంతోషం ఏంటి, దుఃఖం ఏంటి, మొత్తం నీకు ఒక పుస్తకంలాగా చేసి ఇదిగో నా మనసు అని ఇచ్చాడు. మనసు అని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఏమిటి అంటే ఆయన మనసు. అందుకే దావీదు దేవుని వాక్యాన్ని అమితముగా ఇష్టపడ్డాడు, అమితముగా ధ్యానించాడు. అలాంటి మనసు కలిగి ఉన్నందుననే దావీదుకు దేవుని హృదయం అర్థమైంది. హృదయం అర్థమై నడుచుకున్నాడు కాబట్టే దేవుని హృదయానుసారి అయిన మనుషుడు అనే బిరుదు పొందాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు అతడు చేయున్నది ప్రతిదీ కూడా సఫలం చేశాడు దేవుడు. ఆ మనస్సు ఎరిగిన దావీదు కుమారుణ్ణి అనిపించుకోవటానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎంత ఆధిక్యతో దావీదుకి. కాబట్టి ఇప్పుడు దేవుని మనసే మనకు తెలియాలి. దేవుని మనసు తెలుసుకొని మనం ఆయనతో నడుచుకోవాలి. హనోకు దేవునితో నడచిన తరువాత కొనిపోబడ్డాడన్న మాట మర్చిపోవద్దు, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. రేపు మనం దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి కొనిపోబడాలి అంటే దానికంటే ముందు మనం దేవుని చేత నడిపించబడి ఉండాలి, దేవుని చేత నేర్పించబడి ఉండాలి, దేవుని చేత సరిచేయబడి ఉండాలి, దేవుని చేత దిద్దబడి ఉండాలి, దేవునితో నడిచిన అనుభవం ఉండాలి. ఎవరికైనా ఈ అనుభవం తప్పనిసరి. ఇక ఇప్పుడు దేవునితో నడిస్తే ఎలా ఉంటుంది, అసలు దేవుని మనసేంది, కొంత అర్థమవుతుంది అన్నయ్య. చాలా భాగం అర్థం కావట్లా. కొన్నిసార్లు అర్థమైనట్టే ఉంటున్నాడు అన్నయ్య, అందినట్టే ఉంటున్నాడు దేవుడు. ఓ ఇంతే కదా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమో మైండ్ పోతుంది. నిజంగా ఆయనతో నడవటం అంటే కాస్త కష్టమేనా అన్నయ్య? మరి అది ఈజీ అయితే ఇక నీకు ఆధిక్యత ఏముంది? అర్థం అయినట్టే ఉంటాడు, అర్థం కాడు. అర్థం కానట్టే ఉంటాడు, కొన్ని విషయాలు అర్థమవుతాడు. ఆ ఇంకేముంది దొరికిపోయాడు అనుకుంటే మళ్ళీ అర్థం కాడు. ఇట్లెందుకు చేశాడు మళ్ళీ అంటే క్వశ్చన్ మార్క్. దీనికి ఫస్ట్ ఆన్సర్ చెప్తాను. దేవుడంతా నీకు అర్థమైపోతే, దేవుడు దేవుని మనసంతా నీకు అర్థమైపోతే దేవుడు మన బ్రెయిన్ అంత చిన్నోడైపోతాడు. దేవుడు మన బ్రెయిన్ అంత చిన్నోడా? మొత్తం 1 కేజీ కూడా ఉండదు నీ బ్రెయిన్. ఈ 1 కేజీ బ్రెయిన్కే దేవుడు అర్థమైపోతే ఇక నీ బ్రెయిన్ అంత చిన్నోడు అన్నమాట దేవుడు. ఒక్కొక్క భార్య భర్తతో అంటుంది, అసలు మీరు నాకు అర్థం కావట్లేదండి. ఆవిడ భర్త అంటాడు, నీకు అర్థమైపోతే నీ బ్రెయిన్ అంత వాడిని అయిపోయినట్టే. నేను ఇంతవాడిని నీకెట్ట అర్థమవుతాను పిచ్చిదానంట. కొంతమంది మనుషులే మనకు అర్థం కాదు, ఇక ఆయనేం అర్థమవుతాడు? నీ బ్రెయిన్ పరిమాణం ఎక్కడ, దేవుని పరిమాణం ఎక్కడ? ఆయన అపరిమితమైన వ్యక్తి, అనంతుడు, అగోచరుడు. ఇక ఏదైనా ఆయన కృపతో నీకు తన్ను గూర్చి తాను చెప్పుకుంటే తప్ప, నాకున్న నమ్మకం ఏంటంటే ఆయన చెప్పినట్టెల్లా, ఆయన నడవమన్నట్టెల్లా, ఆయన ఇచ్చిన ఆలోచనలను అనుసరించి నేను నడుస్తూ ఉంటాను కదా. నాకు అర్థమవుతుంది అసలు ఎందుకు పోతున్నాను, ఏం చేస్తున్నాను, ఇటు ఎందుకు, అది ఇది అవసరమా, ఇది ఎందుకు, అది ఎందుకు అని అనుకుంటుంటాను నేను. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, నాకు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు నాకు అర్థమవుతుంది. అనవసరంగా అయితే కాదు, మొత్తానికి ఏదో ఒకటి ఉంటుంది. నేర్చుకుంటున్నా, సాధన చేసుకుంటున్నా. దేవుడు ఏది ఆలోచన పుట్టించినా, ఏది ప్రేరణ కలిగించినా, ఎటు ప్రోత్సహించినా ఐఎమ్ రెడీ. తీసుకెళ్ళినానే నీ ఇష్టం, తిప్పు, నీ చిత్తం వచ్చినట్టు తిప్పు. కానీ ఒకటి ఎరుగుదును నేను, నువ్వు ఎన్ని మలుపులు తిప్పినా, ఎన్ని మెరికలు తిప్పినా, నన్ను ఎంత పిచ్చి పిచ్చిగా తిప్పినా, మొత్తం ఒక అద్భుతమైన పిక్చర్ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనవసరంగా అయితే నువ్వేది చెయ్యవు. నాతో ఉన్నవాళ్ళకి నేను ఎందుకు అర్థం కానంటే ఆయన ఆలోచనల చొప్పున నేను నడుచుకుంటా.
దేవునికి ఏం వెర్రితనం లేదు, ఒకవేళ వెర్రితనం ఉంటే అది మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలదన్నాడు. దేవునికి ఒకవేళ వెర్రితనం ఉంటే అది మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలదు. అంటే దేవునికి వెర్రితనం ఏం లేదు, కాకపోతే కొన్ని చర్యలు ఆయన వెర్రిమొర్రిగా చేసినట్టు కనపడతాయి. అందులో ఒకటి ఇప్పుడు నేను చదివించిన మూలవాక్యం. బిలామునేమన్నాడు, వాళ్ళు ఒకవేళ నిన్ను రమ్మని పిలిచినాడదా నీవు పోవలెను అన్నాడు. పోవలెను అన్నప్పుడు ఇంక మళ్ళీ నువ్వు మధ్యలో అడ్డుదగలటం ఏంటి? అయ్యా బాలాకు రాజు అనుచరులు వచ్చారు ప్రభువా అన్నాడు. ఆహా వచ్చారా, సరే వాళ్ళు నిన్ను రమ్మంటే వెళ్ళు అన్నాడు. అని పోనిచ్చావా? మధ్యలో యెహోవా దూత ఖడ్గము దూసి బిలాము మార్గమునకు అడ్డుగా నిలిచావు. పొమ్మన్నది నువ్వే, అడ్డు నిలబడేది నువ్వే. అసలు ఆ సన్నివేశాన్ని ఊహించండి మీరు. నిర్గమాకాండంలో చూస్తే నిన్ను ఫరో దగ్గరకు పంపిస్తారా అంటావు, తీర పాప రెండు అడుగులు వేస్తే వెళ్ళు నేను అతన్ని కఠిన పరుస్తాను అతను పంపించడు అంటాడు. మరి ఇంతటి భాగ్యాన్ని నన్ను పొమ్మనేది ఎందుకు? పోయి అడగమంటావు, మళ్ళీ వాడు పంపకుండా నేనే కఠిన పరుస్తాను అంటే ఏమయ్యా రెండు నువ్వేనా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునా, కొద్దిగా జాగ్రత్తగా నిశితంగా ఆలోచిస్తే పాయింట్ అర్థమవుతుంది. మోషే నిర్గమాకాండం నాలుగులో మోషే నువ్వు నా ప్రజలను తీసుకొని రావడానికి బయలుదేరని పంపించాడా? సత్రములో ఎదుర్కొని చంపబోయాడు. చూడండి నిర్గమకాండం 4:24. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపజూడగా, పైకి చదువు 22 నుంచి చదువు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనులని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపిదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనిను. అతడు పోవు మార్గమున రెడీ చేశాడు. 3:3 ఆయన దర్శనం, ఆయన పిలుపు, ఏర్పాటు, కావలసినటువంటి వాగ్దానాలు అన్నీ మోషేకి ఇచ్చేసి, ఇక 4 ఆరంభంలో మరికొన్ని సంగతులు చెప్పి 24 దగ్గరికి వచ్చిన తర్వాత ఇక బయలుదేరాడనమాట. 3 నుండి 24:24 దాకా మోషే దేవుడిని అడగటం, దేవుడు మోషేకి చెప్పటం, ఇద్దరు మాట్లాడుకోవటం, అబ్బాయి నువ్వు రావాలి, నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, మా వాళ్ళని బయటికి నా ప్రజల్ని బయటికి తేవాలని ఒప్పందం, అంత బాగుంది. సరే ఇప్పటిదాకా చెప్పావు నీకెందుకు నేను తోడై ఉంటాను అన్నావు, నీ నోటికి తోడై ఉంటాను అన్నావు, మీ అన్న అహరోను ఉన్నాడన్నావు, నువ్వు వెళ్లాల్సిందే అన్నావు, ఇదిగో ఈ కర్ర నీ చేతిలో ఉన్న కర్ర కింద పడవే అది పాము అయింది, ఆ అద్భుతం చూపించావు, తోక పట్టుకోగానే మళ్ళా చేతి కర్ర అయిపోయింది, చెయ్యి రొమ్ము నుంచమన్నావు అద్భుతం చేశావు, రొమ్ము నుంచి తీసినప్పుడు కుష్టు గలదైంది, మళ్ళీ రొమ్ము నుంచి తీసినప్పుడు మామూలైపోయింది, కొన్ని అద్భుతాలు చూపించి మరి అన్నీ రెడీ చేసి ఇంత పవర్స్ ఉన్నాయి ఇంత ఇది ఉంది నేను పంపిస్తాను నీకెందుకు, నేను ఉన్నా కదా నువ్వు తెస్తావులే నువ్వు పద అని ఇంత చెప్పి ఇన్ని రుజువులు చూపించి తీరా ఆయన బయలుదేరినాక సత్రములో చదువు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంప చూడగా, ఇదేంది పనికి పంపించింది ఎవరు, పురమాయించింది ఎవరు? అది వెళ్ళేవాడిని పోనీయాలిగా నువ్వు, మళ్ళీ ఎదుర్కొని చంపటం ఏంటి? చంప చూచెను. ఇప్పుడు చెప్పండి ఎట్లా ఉంది మీకు ఇది, ఏమన్నా భయన ఉందా? నువ్వే వెళ్ళమంటా, పాపం మోషే ముందే చెప్పాడుగా నేను అర్హుణ్ణయ్యా, నాకు యోగ్యత లేదు, నేను తగినవాడిని కాదయ్యా అని చెప్పాడుగా, మొత్తుకున్నాడుగా. నువ్వు 3 చెబితే 4 కూడా ఏమన్నాడు? ప్రభువా యెహోవా నీవు పంపదలిచిన వాడినే పంపుము అన్నాడు. నీవేం కోప్పడ్డావు, కోప్పడి బెండ్ చేశావు,
అహరోను తోడుగా ఇస్తానన్నావు, అంత బాగానే ఉంది. మళ్ళా చంపబోటం ఏంటి అసలు నువ్వు? అవునా? అర్థం కాడు. ఎందుకు ఇట్లా? బిలామునేమో పొమ్మంటాడు, మళ్ళీ ఎదురు నిలబడతాడు. ఏమ్రా వెళ్తావా? ఇట్లా మీరు గ్రంథాన్ని ధ్యానం చేస్తే ఇలా ప్రశ్నార్థకంగా అనిపించేవి చాలా కనపడతాయి మీకు. అసలు ఎందుకు ఇట్లా దేవుడు చేస్తాడు అర్థం కాదే. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించే కొద్ది ఇలాంటి అన్నీ బయటకు వస్తాయి, వచ్చి కనబడతాయి. నీకు గ్రంథంలో అర్థం కాని సంగతి ఏదన్నా ఉంటే దేవుడు వెర్రివాడని ఎప్పుడూ అనుకోవద్దు. దేవుని నడిపింపులో నీకేదన్నా గజిబిజి గందరగోళంగా ఉంటే, నీకు అలా ఉంటే దేవుడు కూడా అలానే ఉన్నాడని అనుకోవద్దు. నీకు నాకు మనకి గజిబిజి గందరగోళంగా కనిపించేవి మన తలకాయ కట్ట కనపడుతున్నాయి, కానీ దేవునికి మన గజిబిజిలో కూడా ఒక స్పష్టమైనటువంటి దృష్టి ఉంది, క్లారిటీ ఉంది. మనం గజిబిజి గందరగోళంగా ఫీల్ అవుతున్న విషయాల్లో కూడా దేవునికి ఫుల్ క్లారిటీ ఉంది. అంధకారంలో తడవలాడినట్టు నీకు అంత చిమ్మ చీకటిగా ఉన్న ప్రదేశంలో కూడా దేవునికి తేటగా కనపడుతుంది. దేవుడేం కన్ఫ్యూజ్ కాడు, దేవుడేం గలిబిలి కాడు, దేవుడేమి ఇబ్బంది కాడు. కానీ ఆయన చర్యలే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఏమంటారు? ఇప్పుడు దారిలో ఎదుర్కొని బిలాముని కత్తి దూసి చంపడానికి ట్రై చేయకపోతే ఎలవా కంటే పోయిద్దిగా ఆగేవాడు, ఎలవా కంటే పోయిద్ది కదా అనడు. సరే పో, వెళ్ళు అంటాడు. మళ్ళా దారిలో అడ్డం నిలబడతాడు. ఎందుకు ఇలా? మోషేనే పొమ్మంటాడు, మధ్యలో సత్రంలో చంపబోతాడు. నిజమేనన్నా, నాకు కూడా దేవుని విషయంలో ఎట్లా డౌట్లు ఉన్నాయి. అసలు నా జీవితం కూడా అంతే చేస్తున్నాడన్నా, దారి చూపించినట్టు చూపిస్తున్నాడు, అన్నీ మూసేస్తున్నాడన్నా. ఏదో కాస్త పర్లేదులే అనుకుంటుండగానే మళ్ళీ ఏదో ఏదేదో అయిపోతుందన్నా. అంత క్లారిటీగా ఉన్నట్టుగానే ఉంటుంది, బ్లర్ అయిపోతుందన్నా. రైట్. ఎందుకు అలా దేవుడు చేస్తాడు, దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటి చెప్తా. బిలాం విషయంలో దేవుడు అలా ఎందుకు ప్రవర్తించాడు అంటే, దేవుడు ముందే చెప్పాడు బిలాంకి. ఏం చెప్పాడంటే, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు, నువ్వు ఎట్లా చెప్పిస్తావయ్యా? నీ దీవెననైనా శాపాన్నైనా ఆమెన్ అనాల్సింది నేను. నువ్వు దీవిస్తే ఆ దీవెనను ఆమెన్ నేనంటే వాళ్ళకి ఆ దీవెన వస్తుంది. నువ్వు శపిస్తే ఆ శాపాన్ని కూడా నేను ఆమెన్ అంటే ఆ శాపం నెరవేరిద్ది. ఆ రాజు నీకేదో కొంత పైకం ఇస్తున్నాడని, నేను నీకు ఇచ్చిన వరమును ధనమునకు అమ్మటానికి చూస్తున్నావా అని ఓపెన్గా చెప్పకుండా వద్దులే అన్నాడు. అంటే బిలాం యొక్క సైకాలజీ ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది. గాయం చేశాడు, ఆ చర్యతో గాయం చేశాడు దేవుడికి. వాస్తవంగా బిలాం అనేవాడు భక్తిపరుడు. ఎంత భక్తి సాధన చేస్తే దేవుడు వచ్చి బిలాంతో డైలీ మాట్లాడుతున్నాడు ఒకసారి ఊహించండి. మీరు ఆత్మీయ జీవితంలో దేవునితో నడిచిన నడకలో ఒక అంతస్తుకు చేరిన వాడు బిలాము తక్కువోడు కాదు. కానీ అంతస్తుకు చేరిన వాడు ఒక ఘోరమైన పొరపాటు చేశాడు. దేవుడు తనకిచ్చినటువంటి వరమును లేక గిఫ్ట్ని ధనమునకు అమ్మజూచాడు. అక్కడ బిలాము వెళ్ళేటప్పుడు వాళ్ళ స్థితి చూడాలి కదా. ఇస్రాయేలు నిజంగా నేరస్తులా, శాపానికి అర్హులా అనర్హులా, ఇది తెలుసుకోకుండా నువ్వు ఎట్లా శపిస్తావు, వాళ్ళ నేరం ఏంటి, వాళ్ళ దుర్మార్గం ఏంటి అంటే, రాజు సంతోషం కోసం, రాజు డబ్బు కోసం, రాజు ఇచ్చే అదవి గుర్తింపు కోసం, పదవి కోసం, ఘనత కోసం, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని వాళ్ళ ఆనందం కోసం వినియోగిస్తావా, వాడి ఆనందం కోసం, ఆ బాలాక ఆనందం కోసం? అది కూడా ఎవరిని నష్టపూచడానికి? దేవుని ప్రజల్ని నష్టపూచడానికి. ఎంత డేంజరో చూడండి.
చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళకూడదు నాయన, నువ్వు చెప్పించకూడదు. చెప్పినప్పుడు వినకుండా మళ్ళా మూర్ఖించి అప్పటికేం చదువుతాడు, ఫస్ట్సారి బాలాకి ఇంటి దగ్గర నుంచి వస్తారు కదా, వచ్చిన వాళ్ళు అడుగుతారు, మా రాజుగారు నేను రమ్మంటున్నాడండి, బిలాం గారు మీ నోటితో ఏం పలికితే జరిగిద్దంట, అందుకని మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఎక్కడి నుండో వచ్చింది, ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ జనము. అమ్మో, మా నేలంతా భూభాగం అంతా కప్పేశారు, ఇసుక రేణువుల్లాగా ఉన్నారు గుంపు, యుద్ధం చేసి గెలవలేము, మీరు నోరారా శాపాలు పెడితే సత్తారు తెగులు వచ్చి, ఆ మిగిలిన వాళ్ళతో మేము యుద్ధం చేసి మేము సాగుకొడతాము, దరిద్రం వదిలిపోద్ది, మీరు ఏమి లేదండి, ఎంత కావాలంటే అంత అమౌంట్ తీసుకోండి, మా మీ కష్టం మాకు వద్దులేండి అంటే బెండ్ అయిపోయాడు మనోడు. ఎంత వెరితనం, సమస్త విశ్వానికి నిర్మాణకుడైన వాడు, వెండి బంగారముల కంటే కోరదగిన వాడైన ప్రభు తన దగ్గర ఉంటే ఆయన పక్కన పెట్టి మనుషులు ఇచ్చేదానికి ప్రలోభించటమే బిలాము బుద్ధిహీనత. ఎవరు కావాలి నీకు, వెండి బంగారమా, ఐశ్వర్యమా, మనుషులా, ఘనత, వరెవరైతే కలవడా. దేవుడే నీ దగ్గరకు వచ్చి కూర్చొని నీతో గడుపుతున్నాడు అంటే అంతకు మించిన ఆధిక్యత ఏముంది. దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో వ్యవహారం నడపటం, మనతో నడపటం, మనతో గడపటం అనేది ఈ భూమి మీద మనుషులకు అర్థం కాకపోవచ్చు గాక, విశ్వమంతా నిన్నొక ఘనమైన వ్యక్తిగా గుర్తిస్తారు. తేజోలోక పౌరులు, దూతలు, మహాదూతలు, కెరూబులు, సెరాపులు, మొత్తం ఈ భూమి ఎంత, భూమిలో ఉన్న వ్యవహారం ఎంత, ఇక్కడ నిన్ను మనుషులు పట్టించుకోకపోయినా విశ్వమునకు అధిపతి అయిన వాడు నీ దగ్గర వచ్చి కూర్చొని వెళ్తున్నాడంటే మామూలు విషయమా? ఒక రాష్ట్రం, దేశంలో రాష్ట్రం ఒక భాగం, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాడు మన దగ్గరకు వచ్చి కూర్చొని వెళ్తే అది మనకు రాష్ట్రం అంతట్లో ఘనతకు కారణమైన విషయమైతే, ఇలాంటి రాష్ట్రాలు అనేకం కలిస్తే దేశం, ఇలాంటి దేశాలు అనేకం కలిస్తే భూమండలం, ఈ భూమండలాలు కోటానుకోట్లు, ఈ విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు కోటానుకోట్లు చేసి అన్నిట్లో విశ్వంలో విస్తారమైనటువంటి ప్రాణకోటిని నిర్మించిన ఆ విశ్వానికి నిర్మాణకుడైన సార్వభౌముడు వచ్చి నీ దగ్గర కూర్చుంటున్నాడంటే వామ్మో వామ్మో వామ్మో, అది మామూలు ఘనత? అది ఏం ఘనతలేండి, మెంటల్ వాళ్ళకి అట్ట అనిపిస్తుంది అదేం ఘనత అని, మైండ్ బాగున్నోడికి అంతకు మించిన ఘనత ఇంకేం కనపడతాం. ఎంత గొప్పవాళ్ళైనా భూమి మీద ఎంతటి ఘనులైనా ఎలీషాకి కాదు, ఎంత గొప్పవాళ్ళైనా ఎంత ఘనులైనా బాప్తీసము మీచు యోహానుకు కాదు, ఎంత గొప్పవాళ్ళు ఎంత ఘనులైనా భూమి మీద పౌలుకు గొప్ప కాదు, ఎంత ఘనులైన ఎంత గొప్పవాళ్ళైనా ఏలియాకి ఘనులు కాదు, గొప్ప కాదు. ఎందుకు? విశ్వానికి రాజైన వానితో సంబంధం కలిగిన వ్యక్తులు వాళ్ళు. ఇక భూమి మీద ఎంతటి గొప్ప అధికారులు వాళ్ళ ముందుకు వచ్చినా ఆఫ్టర్ ఆల్ అన్నట్టే ఉంటుంది వాళ్ళ చూపు. అసలు నా దేవుడు చిత్తం అయితే నీ పదవి ఊడిపోయింది ఉంటుంది అనేది సమస్య కాదు, అసలు నా దేవుడు నువ్వు అన్నాడంటే నీ ఊపిరే ఉండదు, అసలు నీ పదవి ఉంటుందా ఊడిద్దా కాదు, ఆయన ఏం లేదు ఇక వచ్చే అన్నాడంటే నీ ఊపిరే ఉండదు. అలాంటి వాడు నా రాజు, అలాంటి ఆయన నాతో కూర్చొని మాట్లాడతాడు. మనుషులు నిన్ను గుర్తించకపోయినా ఆయన నీ దగ్గర కూర్చొని పోయే సంగతి మనుషులకు అర్థం కాకపోయినా అర్థమైనా విశ్వములోని మిగిలిన లోకాలన్నిటికీ తెలుసు, కోట్ల కోట్ల ధనము కంటే కూడా విలువైన వాడు యేసయ్యా.